వెల్కమ్ బ్యాక్ టు దావీర్ అకాడమీ. మనం ఈ వీడియోలో ప్రైవేట్ ఫార్మసీ కాలేజెస్ ఏమేమి ఉన్నాయి తెలంగాణలో ఇది ఏదో చూద్దాం. కొంతమంది మన కామెంట్స్ కూడా అడుగుతున్నారు, మన యొక్క పిల్లలు కానీ సబ్స్క్రైబర్లు కానీ. మరి ఈ కామెంట్స్ అసలు ఏమేమి కాలేజీలు ఉండి, అసలు మరి తెలంగాణలో ప్రైవేటు ఫార్మసీ కాలేజ్ ఎన్ని ఉండి, వాటి ఫీజు ఏంది, అఫిలియేషన్ ఏంది, ఆ డీటెయిల్స్ అయితే మనం చూద్దాము. ఫస్ట్ కాలేజ్ వచ్చి అనురాగ్ ఫార్మసీ కాలేజ్ కోదాడ, అనురాగ్ ఫార్మసీ కాలేజ్ కోదాడ. దీని ఫీజు వచ్చి ఫార్మాడ్డి, ఇది ఇద్దరికి ఫార్మసీ అంటే ఎంపీసీ వాళ్ళు ఉంటారు ప్లస్ బైపీసీ వాళ్ళు ఉంటారు, అది గుర్తుపెట్టుకోండి. బైపీసీ వాళ్ళు ఉంటారు, ఎంపీసీ వాళ్ళు. ఈ వీడియో ఇద్దరికి హెల్ప్ఫుల్ ఉంటుంది. ఇది లిస్ట్ ఒకటే, మన కాలేజ్ క్లాసులో ఒక 100 మంది స్టూడెంట్స్ ఉన్నారనుకో, 50 మంది ఎంపీసీ ఉంటారు, 50 మంది బైపీసీ వాళ్ళు ఉంటారు, దానిలో నో డౌట్. కాలేజ్ మాత్రం బైపీసీ అయినా ఎంపీసీ అయినా కాలేజీలు మాత్రం చేంజ్ అవ్వవు. అనురాగ్ ఫార్మసీ కాలేజీ 68,000 ఫీజు, ఫార్మాడ్డీకి 68,000, JNTH. మరి అనురాగ్ ఫార్మసీ కాలేజీలో మరి బీఫార్మసీ కూడా ఉంది, 75,000. మరి ఇది మరి ఆర్యా కాలేజ్ ఫార్మసీ కాలేజీలో 85,000, డిఫార్మ్ ఫార్మాడ్డి 85,000, ఇది అఫిలియేటెడ్ ఓయు ఉంది. మరి ఆర్యా కాలేజ్ ఆఫ్ ఫార్మసీ 58,000, అఫిలియేటెడ్ ఓయు ఉంది. అవంతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మసీ హయ్యత్ నగర్లో ఉంది, ఇది కంది ఉంది. కంది అంటే మనకు తెలుసు కదా, ఐఐటి కంది దగ్గర సంగారెడ్డి, ఈ సంగారెడ్డి. అదేవిధంగా జేఎన్టీయూలో ఈ రెండు కూడా సేమ్ ఉంటాయి. ఇక్కడ రెండు ఫార్మాడ్డి ఉంది, అవంతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మసీ ఈ విధంగా ఉండటం జరిగింది. అదేవిధంగా బాలాజీ వీళ్ళకి సీఎం మెడికల్ ఇంజనీరింగ్ కాలేజెస్ కూడా ఉండే సీఎం అదే క్యాంపస్లో ఉండటం జరుగుతుంది. నరసంపేట ఇది వరంగల్లో ఉంది, ఫార్మాడి 95,000. మరి ఫార్మాడికి అయితే 95,000, బీఫార్మసీకి అయితే 55,000. మరి భారత స్కూల్ ఆఫ్ ఫార్మసీ ఇబ్రహీంపట్నంలో ఉంది, రెండు ఫార్మాడి ఉంది, అదేవిధంగా బీఫార్మసీ ఉంది. ఇది 107,000 ఉంది, 60,000 ఉంది, ఇది రెండు కాలేజ్. అదేవిధంగా భారత్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, దీనిలో ఫార్మాడి ఉంది, బీఫార్మసీ ఉంది, 90,000 ఫార్మాడి, అదేవిధంగా బీఫార్మసీకి అయితే 60,000. మరి బుజ్జము నరసింహములు ఫార్మా కాలేజ్ ఫర్ ఉమెన్, ఇది రెండు, ఇది బీఫార్మసీ మాత్రం ఉంది, 52,000. బొమ్మన ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మసీ మరి బీఫార్మసీ ఉంది, 59,000. ఖమ్మంలో ఉంది ఇది. భాస్కర ఫార్మసీ కాలేజ్ ఎంకపల్లి, అంటే భాస్కర మెడికల్ కాలేజ్ ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది కదా, ఇక్కడ మన హైదరాబాద్ శివారులోని చేవెళ్ళ ఆ ప్రాంతంలో ఉంటుంది. మరి ఫార్మాడి ఉంది, ఫార్మాడికి 80,000, బీఫార్మసీకి అయితే 65,000 ఫీజు ఉంటుంది జరిగింది. అఫిలియేషన్ అయితే JNTU, బిర్లా గ్రామర్ స్కూల్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్. ఇది ఫార్మసీ, ఇది 90,000 ఉంది, బీఫార్మసీ 90,000. మరి అదేవిధంగా బ్రౌన్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ ఖమ్మంలో ఉంది, ఇది ఫార్మాడికి 68,000, బీఫార్మసీకి అయితే 60,000. ఇది అఫిలియేషన్ కాకతీయ యూనివర్సిటీ అఫిలియేటెడ్గా ఉంది ఇది. మరి అదేవిధంగా బీవీ రాజు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, BVRIT నర్సాపూర్లో, ఇది ఇంజనీరింగ్ కాలేజ్ క్యాంపస్లో ఉంది. బయోమెడికల్ ఇంజనీరింగ్ 135,000. ఆల్రెడీ ఎంపీసీ స్టూడెంట్స్ అయితే స్టార్ట్ జాయిన్ అయిపోయారు కాబట్టి బైపీసీ వాళ్ళకి మాత్రం ఇక్కడ ఖాళీలు ఉంటాయి, ఖాళీలు ఉండటం జరుగుతుంది. మరి బీవీ రాజులో మరి బీఫార్మసీ ఫార్మస్యూటికల్ ఇంజనీరింగ్ కూడా, ఇది ఆల్రెడీ ఎంపీసీ వాళ్ళు కూడా ఇక్కడ జాయిన్ అయిపోయారు, బైపీసీ వాళ్ళు మాత్రమే జాయిన్ అవ్వాలి. ఆల్రెడీ ఎంపీసీ వాళ్ళకి ఈ బీఫార్మసీ నాట్ అలౌడ్ ఇక, ఇంకా ఆల్రెడీ ఎంపీసీ వాళ్ళు అయితే జాయిన్ అయిపోయారు. మరి కేర్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ, కేర్ హాస్పిటల్ వాళ్ళది, ఇది వగ్లపూరు వరంగల్లో కూడా ఉంది. ఫార్మాటి 75,000, బీఫార్మసీ అయితే 65,000 ఫీజు, కాకతీయ యూనివర్సిటీ అఫిలియేషన్ ఉంది. మరి సిల్కూరు బాలాజీలో ఇది సేమ్, దీనిలో ఫార్మాడి ఉంది, మరి బీఫార్మసీ ఉంది, 68,000, 50,000. కాకపోతే మీరు కావాల్సిన చోట ఏం చేస్తారంటే స్క్రీన్ షాట్ తీసుకోండి. మరి మన వీడియోని అయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. కొంతమంది ఫార్మసీ విద్యార్థులకు కూడా ఇది హెల్ప్ఫుల్గా ఉంటుంది. నేను కూడా ఫస్ట్ టైం చేస్తున్నాను ఈ, అసలు కాలేజెస్ ఎక్కడ ఉండే ఏందనేది నాకు కూడా పెద్ద ఐడియా లేదు కాబట్టి ఇది డేటా కలెక్ట్ చేయడం జరిగింది. మరి అదేవిధంగా CBITలో మరి బయోటెక్నాలజీ ఉంది, ఆల్రెడీ ఎంపీసీ వాళ్ళు అయితే జాయిన్ అయిపోయారు ఇక్కడ, బైపీసీ వాళ్ళకి మాత్రమే ఖాళీగా ఉంది. ఇది ఆల్రెడీ బైపీసీ వాళ్ళకి, ఇది ఎంపీసీ వాళ్ళు అయితే జాయిన్ అయిపోయారు. 140,000 అయితే ఫీజు ఉంది, ఓయూకి అఫిలియేటెడ్. మరి శ్రీ చైతన్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మా కరీంనగర్లో ఉంది, ఈ రెండు కరీంనగర్లో ఉంది. ఇది ఫార్మాడికి 75,000, బీఫార్మసీకి అయితే 45,000. మరి చైతన్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మసీ కాజీపేటలో ఉంది, బీఫార్మసీకి అయితే 55,000,
మరి 55,000. సిఎంఆర్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ కండ్లకోయలు ఉంది మనకు హైదరాబాద్లోని మేడ్చల్లో ఉంది. ఇది కాజీ దీనికి ఫార్మాటీకి 1,00,000 రూపాయలు, మరి కాసి మరి బీ ఫార్మసీకి అయితే 110,000. ఇక్కడ ఫీజు ఎక్కువైంది బీ ఫార్మసీకి. మరి అదేవిధంగా సివిఎం కాలేజ్ ఆఫ్ ఫార్మసీ కరీంనగర్ ఇది ఫార్మాటీకి 68,000, సివిఎం కాలేజ్ ఆఫ్ ఫార్మసీకి 55,000 ఉండటం జరిగింది. తర్వాత అనురాగ్ కాలేజ్, అనురాగ్ కాలేజీలో కూడా ఇంజనీరింగ్ కాలేజ్ అని ఆల్మోస్ట్ ఆల్ ఇవన్నీ ఇంజనీరింగ్ కాలేజెస్, ఇంజనీరింగ్ కాలేజీలు ఇదో గ్రూప్ అనమాట. అసలు దీనికి సపరేటు ఫార్మసీ కాలేజ్ ఏమి ఉండదు, కానీ వాళ్ళు అట్లా పెట్టుకున్నారు. మీరు మీకు రేపొద్దున సర్టిఫికెట్లో కానీ ఫార్మసీ కాలేజ్ అని ఇవ్వటం జరుగుతుంది. అది సేమ్ క్యాంపస్లో ఉంటాయి, అది గుర్తుపెట్టిన సపరేట్ ఫీ ఫార్మసీ కాలేజ్ అని ఏమి ఉండదు. దానిలో సపరేట్ ఒక రూమ్, ఒక క్లాస్ రూమ్ ఉంటుంది, ఒక ల్యాబ్స్ ఉంటాయి, సేమ్ అది ఉంటాయి. ఇంజనీరింగ్ వాళ్ళు వాడే ల్యాబ్స్ని మీరు వాడుకోవచ్చు. మరి అదేవిధంగా అనురాగ్ యూనివర్సిటీ, అనురాగ్ యూనివర్సిటీలో డి ఫార్మసీ ఉంది, ఫార్మ్ డి 68,000 ఫీజు, మరి బి ఫార్మసీకి అయితే 85,000 ఫీజు. మరి అదేవిధంగా ధన్వంతరి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మసీ కొత్తగూడెం ఉంది, బి ఫార్మసీకి 52,000, మరి మరి అదేవిధంగా ధన్వంతరి కాలేజ్ ఆఫ్ ఫార్మసీ మహబూబ్ నగర్లో సేమ్ వాళ్ళదే, అదేవిధంగా బీ ఫార్మసీకి అయితే 60,000. ఇవన్నీ ప్రైవేట్ కాలేజెస్, ఒకసారి గుర్తుపెట్టుకోండి, ప్రైవేట్ ఫార్మసీ కాలేజ్. మనం ఒక సపరేట్ వీడియో చేసాం, మరి గవర్నమెంట్ ఫార్మసీ కాలేజ్ కూడా సపరేట్ వీడియో ఇచ్చేయడం జరిగింది. గేటు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, దీనిలో కూడా బయోటెక్నాలజీ, ఇది బైపీసీ వాళ్ళు మాత్రమే ఖాళీ అయిపోయారు, ఎంపీసీ వాళ్ళు ఆల్రెడీ జాయిన్ అయిపోయి ఉంటారు. 1,00,000 రూపాయలు ఫీజు ఉంది. గేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్ కోదాడ, ఫార్మసీ ఇంజనీర్ సేమ్ బీవీఆర్ అయితే 1,00,000 రూపాయలు ఫీజు ఉండటం జరిగింది. తర్వాత గ్లోబల్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ చిలుకూరు బాలాజీ దగ్గర ఉంది, బీ ఫార్మసీ 75,000. మరి అదేవిధంగా 75,000 ఉంది. మరి గుర్రం బాల నర్సయ్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మసీ, ఫార్మాడి 68,000 ఫీజు ఉంది, బీ ఫార్మసీ 65,000 ఫీజు ఉంది. గీతాంజలి కాలేజ్ ఆఫ్ ఫార్మసీ అంటే గీతాంజలి కేసర్లో ఉంది, ఇది ఇంజనీరింగ్ కాలేజ్ వాళ్ళది, ఇంజనీరింగ్ గీతాంజలి. ఈ రెండింటిలో గీతాంజలి కాలేజ్ ఉంది కదా, ఇంజనీరింగ్ కాలేజ్, దానిలో ఫార్మాడికి 125,000, బీ ఫార్మసీకి 90,000 ఫీజు ఉండటం జరిగింది, అఫిలియేషన్ జేఎన్టీయు. అదేవిధంగా జ్ఞానజ్యోతి కాలేజ్ ఆఫ్ ఉప్పల్లో ఉంది, బీ ఫార్మసీకి 55,000. మరి గ్లాండ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మసీ, ఇది వీళ్ళకి కొత్తపేట, గ్లాండ్ ఫార్మా కూడా ఉంది మనకి గండమైసంలో ఉండటం జరిగింది. దీనిలో కూడా వీటి క్యాంపస్ ఎంట్రీస్ కూడా ఉంటాయమ్మా, వీటి క్యాంపస్ ఎంట్రీస్ అండి ఎలా ఉంటాయంటే ఫార్మసీ ఫార్మాలోనే మనకి జీడిమెట్టలో మరి హైదరాబాద్లో ఈ ప్రాంతంలో ఉండటం జరిగింది. ఫార్మసీ గారు డాక్టర్ రెడ్డి ల్యాబ్స్, అరబిందో ఇలాంటి కంపెనీలు వీళ్ళకి ప్లేస్మెంట్ అవ్వడం జరుగుతుంది. అదేవిధంగా జి పుల్లారెడ్డి కాలేజ్ ఆఫ్ ఫార్మసీ మేదీపట్నం, జీపీఆర్ కాలేజ్ మేదీపట్నం ఉంది, ఫార్మాడి 78,000 ఫీజు, 95,000 ఏమో బీ ఫార్మసీకి ఉంది. మరి గోకరాజు రంగరాజు కాలేజ్ ఆఫ్ ఫార్మసీ ఇది బాచుపల్లిలో ఉంది, బీ ఫార్మసీ 75,000 ఫీజు ఉంది. గురునానక్ ఇన్స్టిట్యూషన్స్ ఫార్మాడి 125,000 ఫీజు, గురునానక్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ క్యాంపస్ 110,000 ఫార్మాడి. ఈ రెండింటిలో మరి ఫార్మాడి ఉంది, బీ ఫార్మసీ ఉంది. గుర్తుపెట్టుకోండి, ఈ వీడియోలో మనం ఫార్మాడి కంప్లీట్ చేస్తున్నాము, మరి సేమ్ కాలేజ్ అదే కోర్సుల్లో బీ ఫార్మసీ కూడా అదే ఉంటుంది. హోలీ మేరీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సెంటర్ బీ ఫార్మ్, ఇది కూడా దీనిలో ఫార్మాడి ఉంది, బీ ఫార్మసీ ఉంది, దీనికి 68,000 ఫీజు, దీనికి 60,000 ఫీజు ఉండటం జరిగింది. మరి అదేవిధంగా శ్రీ హిందూ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మసీ ఇబ్రహీంపట్నం, ఈ రెండింటిలో వీటిల్లో మనకి ఫార్మాడి ఉంది, బీ ఫార్మసీ ఉంది, ఇది 100,000 రూపాయలు ఫీజు అయితే ఇది 87,000 ఫీజు ఉండటం జరిగింది. తర్వాత జనగామ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మసీ, ఇది వరంగల్లో జనగామ, దీనిలో ఫార్మాడి ఉంది, 50,000 ఫీజు, కాకతీయ యూనివర్సిటీ. తర్వాత జోగినిపల్లి ఫార్మసీ కాలేజీలో ఫార్మాడి ఉంది, బీ ఫార్మసీ కాలేజ్, 85,000 ఫీజు, 60,000 ఫీజు. మీరు స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి, మీకు ఎక్కడ కావాలో అక్కడక్కడ స్క్రీన్ షాట్స్ అయితే తీసుకుంటే సరిపోతుంది ఎనఫ్. మరి జయముఖి కాలేజ్ ఆఫ్ ఫార్మసీ నర్సంపేట వరంగల్లో ఉంది, ఫార్మాడి ఉంది, బీ ఫార్మసీ, 68,000 బీ ఫార్మసీకి ఫీజు ఉండటం జరిగింది. జయముఖి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మసీ నర్సంపేట బీ ఫార్మసీ 45,000. జేజే కాలేజ్ ఆఫ్ ఫార్మసీ మహేశ్వరం, తర్వాత చేవెళ్లలో ఉంటుంది రంగారెడ్డి, 50,000 ఫీజు ఉంటుంది, బీ ఫార్మసీ
ఒకటే ఉంది. మీకు ఏది కావాలో అక్కడ స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇట్లా స్క్రీన్ షాట్ తీసుకుంటే మీకు క్లియర్గా ఉంటుంది. మీరు వీడియోని పాజ్ చేసుకుని స్క్రీన్ షాట్ తీసేసుకోండి, ఇబ్బంది లేదు. మరి అదేవిధంగా జ్యోతిష్మతి ఇంజనీరింగ్ కాలేజ్ దగ్గరే ఉంది. ఇది కరీంనగర్. ఫార్మాడి ఉంది, బీ ఫార్మసీ ఉంది. 75,000 ఫార్మాడికి ఫీజు, మరి 54,000 ఇది. మీకు ఆల్రెడీ నేను చెప్పినట్టు ఆల్రెడీ మనకి ఫీజు రీఎంబర్స్మెంట్ వచ్చిన వాళ్ళకి ఇది కట్ అవసరం లేదు. రాని వాళ్ళు అయితే ఫీజు పే చేయాల్సి వచ్చింది. మరి కేజీఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ ఒకటి కేసర్లో ఉంది. దీనికి బీ ఫార్మసీ 45,000 ఫీజు. ఖమ్మం కాలేజ్ ఆఫ్ ఫార్మసీ ఫార్మాటి 68,000, దీనిలో బైపీసీ 70,000 బీ ఫార్మసీ ఉంది. మరి కేఎల్ఆర్ ఫార్మసీ పాల్వంచ 68,000 ఉంది ఫార్మాటి. మరి బీ ఫార్మసీ అయితే 65,000 ఉంటూ జరిగింది. మరి శ్రీ కృప ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మస్యూటికల్ సైన్సెస్ కొండపాక బీ ఫార్మసీ వాళ్ళకి 50,000. మరి కేవీఆర్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ సురమగి బీ ఫార్మడి 81,000 ఉండటం జరిగింది. మరి కేవీకే కాలేజ్ ఆఫ్ ఫార్మసీ సురమగూడ ఫార్మసీ బీ ఫార్మసీ ఉంది 60,000. మరి మ్యాక్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మస్యూటికల్ సైన్సెస్ ఫార్మాడి 68,000 ఉంది. మ్యాక్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ 65,000 బీ ఫార్మసీ ఉండటం జరిగింది. ఇది ఇవన్నీ కేయూ కింద వస్తాయి. మధుర ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్ బీ ఫార్మసీ ఉంది 75,000. మరి మహమ్మదీయా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మసీలో ఫార్మాడి ఉంది 68,000, కేయూకి అఫిలియేషన్ ఉంది. తర్వాత మహమ్మదీయా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఇక్కడ కూడా బీ ఫార్మసీ ఉంది 45,000 ఫీజు, కేయూకి అఫిలియేషన్. మున్రే ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మసీ రాయకల్ ఫార్మ్ 68,000 ఉండటం జరిగింది. తర్వాత మరి లక్ష్మణ్ రెడ్డి ఎంఎల్ఏ దుందిగల్ మనకి దగ్గరలో ఉంది, ఆయన హైదరాబాద్లో ఉంది. 95,000 ఫార్మాటి. మరి బీ ఫార్మసీ అయితే 85,000 ఫీజు ఉంది ఎంఎల్ఆర్ ఐటీలో. ఎంఎన్ఆర్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ వచ్చి సంగారెడ్డిలో ఉంది. ఎంఎన్ఆర్ మెడికల్ కాలేజ్ 85,000 బీ ఫార్మాటి ఉంది. బీ ఫార్మసీ వచ్చి 85,000 ఉంది. మదర్ థెరిసా ఫార్మసీ కాలేజ్లో బీ ఫార్మసీ 65,000 ఉంది. ఇది సత్తుపల్లి ఖమ్మం ఉంది. ఈ రెండు అయితే సంగారెడ్డి. ఇది మల్లారెడ్డి మైసమ్ కూడా ఈ మల్లారెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఈటీలో ఫార్మాటి ఉంది. మరి ఫార్మాటీకి 110,000. మరి బీ ఫార్మసీ కదా 72,000. మల్లారెడ్డి కాలేజెస్లో కూడా 110,000, 70,000, 95,000 ఉండటం జరిగింది. ఇవన్నీ హైదరాబాద్లో ఉన్నాయి. మల్లారెడ్డి ఇన్స్టిట్యూట్స్ బీ ఫార్మసీ ఉంది. మల్లారెడ్డి కాలేజ్ ఆఫ్ ఫార్మసీ కాలేజీ, మదర్ థెరిసా కాలేజ్ ఆఫ్ ఫార్మసీ, ఎన్ఎఫ్సి నగర్ ఉంది. ఎన్ఎఫ్సి ఇది హైదరాబాద్లో ఉంది, ఓయూకి అఫిలియేషను. నలంద కాలేజ్ ఆఫ్ ఫార్మసీ 60,000. నేతాజీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మసీ ఫార్మాటి 68,000. నేతాజీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మసీస్కి 65,000. నల్ల నరసింహారెడ్డి ఉప్పల్లో ఉంది, ఇది గట్కేశ్వరు, 75,000 బీ ఫార్మసీ, జేఎన్టీ కఫిల్. నేతాజీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ తుర్పాన్పేట 45,000 ఉంది. మరి ఒమేగా కాలేజ్ ఆఫ్ ఫార్మసీ, దీనిలో ఫార్మాడి ఉంది. ఒకటి ఫార్మాడి అయితే 68,000, బీ ఫార్మసీ అయితే మరి 60,000 ఫీజు ఉండటం జరిగింది. ఓయూకి అఫిలియేషన్. మరి ఫార్మసీ కాలేజ్ కూడా బాగానే ఉన్నాయి. ఇంజనీరింగ్ కాలేజ్ అంత కాలేజెస్ ఉండి మరి సీట్స్ మరి ఎంతవరకు ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారో మనకైతే ఐడియా లేదు. కానీ మరి నేను కూడా ఫస్ట్ టైం చూస్తున్నా ఫార్మసీ కాలేజెస్ గురించి ఇది లిస్టు. తర్వాత పాత్ ఫైండర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మసీ అండ్ సైన్సెస్ హన్మకొండలో ఉంది. దీనిలో ఫార్మాడి వచ్చి 28,000, బీ ఫార్మసీ వచ్చి 50,000. మరి ప్రిన్స్టన్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ వచ్చి ఇది గట్కేశ్వర్లో ఉంది. సేమ్ ఇంజనీరింగ్ కాలేజ్ క్యాంపస్, దీనికి సపరేటు ఎందుకంటే దీనికి సపరేట్ క్యాంపస్ అవసరం. అదే కాలేజీలో ఒక రూము ల్యాబ్లు అవే షేర్ చేసుకుంటారు, ఇబ్బంది లేదు. 70,000 బీ ఫార్మసీ. మరి ప్రతిష్ట ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మసీ ఫార్మాడి, జస్ట్ కాలేజ్ నేమ్స్ మార్చారు అంతే, 68,000 ఫీజు. మరి ప్రతి దీనికి బీ ఫార్మసీకి అయితే 45,000 ఫీజు. పాలమూరు యూనివర్సిటీ, ఇది యూనివర్సిటీ కింద, ఇది గవర్నమెంట్ కింద లెక్క ఉంటుంది. మరి అదేవిధంగా బీ ఫార్మసీ 30,000 ఫీజు ఉంటుంది జరిగింది. ప్రతాప్ నరేందర్ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఫార్మసీ శంషాబాద్లో ఉంది.
ఫార్మాటి 68,000, మరి బి ఫార్మసీ 45,000 ఫీజు ఉండటం జరిగింది. మరి పుల్లపాటి ప్రసాద్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీలో బి ఫార్మసీ 75,000 ఫీజు ఉంది, మరి ఫార్మాటి 85,000 సేమ్. పుల్లారెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మసీ దుందిగల్లో ఉంది, ఇది మనకి పుల్లారెడ్డి కాలేజ్, ఇది మంచి కాలేజ్, ఇది దీనిలో చేరవచ్చు. మరి బైపీసీ పుల్లారెడ్డి బి ఫార్మసీ 75,000 ఉంటుంది జరిగింది. ఆర్బీవీఆర్ఆర్ ఉమెన్స్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ 90,000 ఉంది. ఆర్బీవీఆర్ఆర్ ఫార్మసీ ఇది ఎక్కడ ఉందంటే నారాయణగూడలో ఉంది, చూడండి సిటీ పక్కన, 75,000 ఉంటుంది జరిగింది. సైంట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మసీ ఇబ్రహీంపట్నం బి ఫార్మసీ అయితే 65,000. మరి సురభి దయాకర్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ 50,000 ఫీజు ఉంటుంది. శ్రీ దత్త ఫార్మ ఇంజనీరింగ్ కాలేజ్ 115,000 ఫార్మాడి, మరి బి ఫార్మసీ అయితే 82,000. సహస్ర ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మసికల్ 28,000. అదేవిధంగా సహారా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మసీ వరంగల్లో ఉంది, ఇది డేటా. సిద్ధార్థ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మసీ గట్కేసర్లో ఉంది, 65 బి ఫార్మాడికి, మరి బి ఫార్మసీకి 82,000. శ్రీ కాకతీయ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మసికల్కి 60,000 బి ఫార్మసీకి, మరి ఓ అఫిలియేటెడ్ ఓ యూనివర్సిటీ. సెయింట్ మేరీ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ సికింద్రాబాద్లో ఉంది, ఇది బి ఫార్మసీకి 60,000. మరి శ్రీ వనితా ఫార్మసీ మహిళా విద్యాలయం తారనాకలో ఉంది, ఇది 100,000 ఫార్మాడి. సేమ్ మరి బి ఫార్మసీకి కూడా 100,000 ఫీజు, ఫీజెస్ కూడా భారీగా ఉండటం జరిగింది. సంస్కృతి ఇది గట్కేసులో ఇంజనీరింగ్ కాలేజ్ క్యాంపస్, 90,000 ఫార్మాటీకి, బి ఫార్మసీకి 67,000 ఫీజు. సెయింట్ పాల్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ తుర్కయాంజల్, తుర్కయాంజల్ ఉంది, 100,000 ఫార్మాటీ, బి ఫార్మసీకి 75,000. సెయింట్ పీటర్ ఇది వరంగల్లో ఉంది, ఫార్మాస్యూటికల్ ఫార్మాటీకి 110,000, బి ఫార్మసీకి 70,000. వీడియోని అయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఎందుకంటే ఇది లాంగ్గా ఉంది, మొత్తం కంప్లీట్ చేద్దాం మనం, కొంచెం లెంతీగా అనిపిస్తుంది కదా, కంప్లీట్ చేద్దాం, అయిపోయింది. మరి ఎస్ఆర్ఆర్ ఎస్ఆర్ఆర్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ ఎలకతుర్తి ఫార్మాటీ 68,000 ఉంది, కేయూ ఎస్ఆర్ఆర్ బి ఫార్మసీ 55,000. శ్రీ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ కొత్తగూడెంలో ఉంది, ఇది ఫార్మాటీ బి ఫార్మసీకి 75,000. శ్రీ రంగనాయక స్వామి కాలేజ్ ఆఫ్ ఫార్మసీ బి ఫార్మసీ 45,000 ఫీజు ఉంది. ఎస్ఎస్జి ఫార్మసీ గండిపేట 80,000 ఉంది. శ్రీదేవి కాలేజ్ వాళ్ళది అటువంటిది. మరి అదేవిధంగా శ్రీ సరోజిని రాములమ్మ కాలేజ్ మహబూబ్ నగర్లో ఉంది, ఫార్మాటీ 85,000. మరి ఫీజెస్ సరోజిని బి ఫార్మసీకి 45,000, ఫార్మాటీకి 85,000. శాతవాహన కరీంనగర్లో ఉంది, ఫార్మాటీకి 31,000. స్వామి వివేకానంద యాదగిరి గుట్ట ఉంది, బి ఫార్మసీ 60,000. శ్రీ శివాని కాలేజ్ ఆఫ్ ఫార్మ 68,000 ఫార్మాటీకి, సేమ్ బి ఫార్మసీకి 45,000 ఫీజు ఉండటం జరిగింది. ఎస్విఎస్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ ఫార్మస్ హన్మకొండ 55,000 మరి ఉండటం జరిగింది. మరి అదేవిధంగా మరి తాళ్ల పద్మావతి కాలేజ్ ఆఫ్ ఫార్మసీ వరంగల్లో 110,000 ఫార్మాటీకి, సేమ్ బి ఫార్మసీకి అయితే 75,000. మరి అదేవిధంగా తేజ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ కోదాడ మరి 60,000 ఉంది, బి ఫార్మసీకి. మరి తీగల కృష్ణారెడ్డి 60,000 హైదరాబాద్ ఉంది, మీర్పేట. తిరుమల కాలేజ్ ఆఫ్ నిజామాబాద్ బి ఫార్మసీ 60,000. తాళ పద్మావతికి బి ఫార్మసీ 75,000 వరంగల్లు. ట్రినిటీ కాలేజ్ ఆఫ్ పెద్దపల్లి కరీంనగర్ బి ఫార్మసీ 60,000. మరి తీగల రామ్ రెడ్డి కాలేజ్ ఆఫ్ మీర్పేట బి ఫార్మసీ 65,000. మరి తీగల వెల్ఫేర్ ఇక్కడ ఒక ఫ్యూజెస్ అయితే 0 ఉంది, వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఫార్మసీ కాలేజ్ మహబూబ్ నగర్, ఇక్కడైతే 0 ఉండే ఫ్యూజెస్ ఫస్ట్ టైం. తర్వాత యూనిటీ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ భువనగిరి 52,000. మరి వాగ్దేవి కాలేజ్ ఆఫ్ ఫార్మసీ 85,000. మరి కేయులు హన్మకొండలో ఉంది. ఈ విధంగా మరి అయిపోయినాయి. తర్వాత వాగ్దేవి కాలేజ్ ఆఫ్ ఫార్మసీ హన్మకొండలో ఉంది, బి ఫార్మసీ 70,000 ఫీజు. మరి శ్రీ వెంకటేశ్వర కాలేజ్ ఆఫ్ ఫార్మసీ ఫార్మాటీకి 75,000, బి ఫార్మసీకి 65,000 ఫీజు ఉండటం జరిగింది. విజయ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ బి ఫార్మసీ 57,000,
మరి విజ్ఞానిష్ట ఫార్మసీ బి ఫార్మసీ 70,000 ఉండటం జరిగింది. వాగ్దేవి ఫార్మసీలో 68 ఉండటం జరిగింది. మరి అదేవిధంగా వాగ్దేవి కాలేజ్ ఆఫ్ ఫార్మసీ ఫార్మాటీలో 80,000 ఉంది. మరి వాగేశ్వరి కాలేజ్ ఆఫ్ ఫార్మసీ కరీంనగర్ 53,000 ఉంది బీఫార్మసీ. అదేవిధంగా వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మసీకి 400 ఉంది, ఫార్మాటీకి బీఫార్మసీకి 53,000. మరి వాగ్దేవి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మసీ మరి 45,000. విజయ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ బీఫార్మసీ 70,000 ఉంది. మరి వికాస్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీలో బీఫార్మసీ 65,000 ఫీజు ఉండటం జరిగింది. వికాస్ కాలేజ్ ఆఫ్ ఫార్మస్యూటికల్ సైన్సెస్ 95,000, ఫార్మాటీకి బీఫార్మసీకి 55,000 ఫీజెస్ ఉండటం జరిగింది. విజన్ కాలేజ్ ఆఫ్ ఫార్మస్యూటికల్ అండ్ రెసిడెన్షియల్ ఫార్మాటీకి 68,000 ఫీజు. మరి అదేవిధంగా విషన్ కాలేజ్ ఆఫ్ ఫార్మస్యూటికల్ బోర్డుప్పల్లో ఉంది, 55,000 అఫిలియేషన్ జేఎన్టీయూ. వాగ్దేవి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మస్యూటికల్ సైన్సెస్ ఫార్మాడి 68,000 ఉండటం జరిగింది. వాగ్దేవి ఇన్స్టిట్యూట్ ఆఫ్ వరంగల్ బీఫార్మసీ 45,000. మరి విష్ణు ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాయిడెన్ రీసెర్చ్ బీఫార్మ్ 95,000. ఇది మనకి ఉన్న డేటా. మరి డేటా ఉంది, కొంచెం లెంతీగా ఉంది వీడియో, ఏమనుకోమాకండి. ప్రతి ఒక్కరు కూడా స్క్రీన్ షాట్ తీసుకోండి, మీకు ఎక్కడ కావాలో అక్కడ స్క్రీన్. ఇప్పుడు హైదరాబాద్ వాళ్ళు హైదరాబాద్లో చూజ్ చేసుకోండి, మరి వరంగల్ వాళ్ళు వరంగల్లు, కరీంనగర్ వాళ్ళు కరీంనగర్, గట్కేశ్వరలో గట్కేశ్వరలో, ఖమ్మం వాళ్ళు ఖమ్మం, ఎక్కడ ఏ ఏరియా వాళ్ళు ఆ ఏరియాలో చూజ్ చేసుకుంటే మీకు మంచిది. ఎందుకంటే మీ ఇంటి దగ్గర ఉంటుంది, మీకు హాస్టల్లో ఇంటి దగ్గర కాలేజీకి వెళ్తారు. నా సజెషన్ అయితే కొంతమంది హైదరాబాద్లో చేరినా పర్లేదు, హాస్టల్ ఉంటాయి, మరి పీజీ హాస్టల్లో చేరండి. ఇది మన వీడియో, ఇది ఈరోజు ఉన్న మరి ఈ వీడియోలో లిస్ట్ ఆఫ్ ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజెస్ అండ్ వాటి ఫీజెస్ ఉండటం జరిగింది. మరి మన వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.